కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆస్తులపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే అరుణ తారణ ఎమ్మెల్యే కాకముందు ఏఈగా పనిచేసిన షిండే బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకునేవాడని ఆరోపించారు ఒకప్పుడు తిండికి కూడా లేని ఆయనకు ఇప్పుడు జుక్కల్ హైదరాబాద్ బెంగళూరులో కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయంటున్న అరుణ తారతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్ పల్లెగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఈ రోజు బిచ్చుకుంద మండలంలో బీజేపీ నేతలు యాత్ర కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మాజీ ఎమ్మెల్యే అర్ణతార ప్రస్తుత ఎమ్మెల్యే హనుమ షిండేపై ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు తీవ్ర విమర్శలు కూడా చేశారు ఈడీ దాడులు చేయాలి ఈడీతో విచారణ చేయించాలనేటువంటి డిమాండ్ ఆమె బీజేపీ అధిష్టానాన్ని కోరింది ప్రస్తుతం అర్ణతార ఉన్నారు మాట్లాడదాం చెప్పండి మేడం అసలు ఎందుకు మీరు ఈడీ ప్రస్తావన తీసుకొచ్చారు ఏ ఊరికి వెళ్ళినా కానీ మాకు రోడ్డు లేదు ఎమ్మెల్యే ముఖం చూపించలేదు అంటాడు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలా లేవు పెన్షన్స్ లేవు భర్తలు చనిపోయినటువంటి మహిళలకు ఇప్పటిదాకా పెన్షన్స్ లేవు కానీ ఆయన మాత్రం హ్యాపీగా హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆస్తులు కూడా పెట్టుకున్నాడు ఆయన సంతోషంగా ఉన్నాడు ఈ రోజు రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకులకు ఎటువంటి బాధ లేకుండా వాళ్ళు సంతోషంగా ఆస్తులను కూడా పెట్టుకున్నారు ఈ నియోజకవర్గంలో మాకు బంగారం లాంటి ఇసుక ఉంది ఆ ఇసుక ఎప్పుడు బయటకు పోయినా ఏ విధంగా బయటకు పోయినా మాకు గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా 10 నుంచి 15% ప్రతి దానికి ఇవ్వాలి పంచాయతీలకు ఇవ్వాలి అక్కడ జెడ్పీకి ఇవ్వాలి ఇక్కడ మరి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి కానీ ఈ రోజు పరిస్థితి ఏమైందంటే వాళ్ళు ఓవర్ లోడ్ల తోటి వందల లారీలు ఇసుకని వాళ్ళు తీసుకెళ్లారు అప్పుడు కూడా మేము ధర్నా చేసినాము తీసుకెళ్లొద్దు అని దాన్ని ఆపినాం మా కార్యకర్తలపైన ఎంతో మందిపైన కేసులైనవి వాళ్ళు చెప్పినటువంటి వాటనే రోజుకి 100,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తేనే లారీలను పోనిస్తున్నాడు అటువంటి ఎమ్మెల్యే మాకు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఒక రోజుకు 100,000 రూపాయలు ఒక ర్యాంప్లో సంపాదిస్తే మరి అట్లాంటి ఎన్ని లక్షలు ఈరోజు ఆయన కూడా పెట్టుకున్నాడు అవంతా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సొమ్ము అవన్నీ కూడా కక్కియాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తున్నాం ఆయన ఎంతనైతే సంపాదించిండో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఆయన గవర్నమెంట్కి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దీన్ని ఇప్పుడు మొన్న కాంటెస్ట్ చేసినప్పుడు మళ్ళీ రేపు కూడా కాంటెస్ట్ చేస్తాడేమో దాన్ని మూడుటికి కూడా బేరీ చేసుకొని చూడండి ఆయన బేనామీల పేర్ల మీద కూడా మహారాష్ట్ర కానీ కర్ణాటకలో కూడా ఆస్తులు ఉన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని కూడా సరైన సమయంలో మేము బయట పెడతాం కాబట్టి మేము ఖచ్చితంగా విచారణ చేపియాలని అడుగుతున్నాం ఆయనకున్నటువంటి ఆస్తులు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కక్కించి వీళ్ళకు ఇక్కడ మా ఏరియాకి డెవలప్మెంట్ కోసము ఇప్పించాలని మేము రిక్వెస్ట్ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చెందలేదు కానీ ఎమ్మెల్యే అభివృద్ధి చెందిందని మీరు అంటున్నారు సో దీనికి సంబంధించి మీ రాష్ట్ర నాయకత్వానికి కావచ్చు లేదా జాతీయ నాయకత్వానికి కానీ మీరు లేఖ రాసే అవకాశం కానీ లేదా జుక్కలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధుల బృందం కానీ తీసుకుపోయి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా చేస్తాం అర్ణతారం చేసినటువంటి కామెంట్స్ ఈడీ దాడులు చేయాలి ఈడీ తనిఖీలు చేయాలి ఈడీ విచారణ చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ V6 న్యూస్ కామారెడ్డి జిల్లా